ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సిద్ధారెడ్డి పర్యటించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పివి సిద్ధారెడ్డి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గాండ్లపెంట మండలంలోని జీనులకుంట గ్రామం నుంచి పేపరాల గ్రామానికి వెళ్లడానికి అవసరమైన రహదారి పనులను మంగళవారం కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలు స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న ఈ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా మండలంలోని జీనులకుంట గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. ముందుగా ఎమ్మెల్యే రాకను పురస్కరించుకుని మండల వైసీపీ నాయకులు ఎమ్మెల్యేకి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వలస వాండ్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ మేరకు దరి చేరుతున్నాయన్న విషయమై ఎమ్మెల్యే ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జగన్మోహన్, వైసీపీ మండల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ నాగరత్నమ్మ, ఎంపీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, తహసీల్దార్ రవి, ఎంపీడీఓ శ్రీకాంత్ రెడ్డి, ఏవో లక్ష్మీప్రియ, ఆర్బీకే మండల చైర్మన్ శంకర్ నాయుడు, మండలంలోని పలువురు సర్పంచులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు నుంచే రైతు భరోసా అన్న పథకానికి అమలు తీసుకొస్తున్నాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. 12,500 రూపాయలను 13,500 రూపాయలకు మార్చి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఇక్కడ నుంచే బటన్ నొక్కుతాను. ఈ బటన్ నొక్కిన వెంటనే కేవలం 2-3 గంటల్లోనే మీరిచ్చిన బ్యాంక్ డీటెయిల్స్, మీరిచ్చిన అకౌంట్ నెంబర్లకి 10,000 రూపాయలు జమ అవుతుంది అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను. అమ్మ ఒడియలో కనిపిస్తుంది పిల్లల చదువుకు ఏ పేదింటి తల్లి భయపడవద్దు. పిల్లల్ని బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. చేందుకి
ఆయన జగన్ సార్ ఎక్కంగానే మా పాదయాత్రలో మేము చెప్పిన సమస్యలను గుర్తు పెట్టుకొని ఆయన ఎక్కంగానే ప్రస్తుతానికి ఫస్ట్ మొదలు పెట్టుకొని మాదే 10,000 కేసులకు చాలా వందనాలు చెప్తున్నాను. ఆడపడుచులకు అన్నదండగా అణగారిన వర్గాల తోడుగా కార్మిక శ్రామిక సంక్షేమం కై రాష్ట్ర ప్రగతికి ప్రతి పోరాటం ప్రజల కొరికి తన ప్రతి భయం వేసే ప్రతి అడుగుల ఉన్నది వెనుతిరగని నాయకత్వం ప్రజల కోసమే బ్రతికే మనసో మన మధ్య స్వారి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి దృష్టికి సంబంధించిన పరీక్షలు చికిత్సల కోసం కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ కంటి చూపుకు సంబంధించిన పరీక్షలు చికిత్సలు ఇవి అందజేయడం కోసం అక్షరాల 560 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. అమ్మ ఒడి అనే కార్యక్రమం పిల్లల చదువులకు ఏ భేదించి తల్లి భయపడవద్దు. పిల్లల్ని బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. చాలా వందనాలు చెప్తున్నాను.